ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. దంగల్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ తో ఏడిపించారు, అదే సినిమా థీమ్ తో మేం నవ్విస్తాం అంటున్నారు మన వెంకీ మంకీ అండ్ తాగుబోతు రమేష్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మనకు పెళ్ళయి ఎన్ని రోజులు అవుతుంది, అందరూ నీ కడుపులో కాయ ఉట్టలేదా అని 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నాను. మొన్న ఏం తిన్నావే? సోరకాయ. నిన్నేం తిన్నావు? కాకరకాయ. అంత ముందు ఏం తిన్నావు? చిక్కుడుగాయ. చెట్ల మీద కాసే కాయలన్నీ కడుపులో ఉంటే ఇంకేం కాయ కాస్తది? అరే నీ తలకాయే. రోజు తిండేది అదే కదా. మా తాత వల్ల నేను పైల్వాన్ అయినా. మీ తాతలు చచ్చిపోయిండు, మళ్ళా గోదావరిలోకి స్నానం చేద్దాం చెంబు పట్టుకొని వెళ్ళిండు, చెంబు మునుగుతే దునికిండు. చెంబు దొరకలే, తాత దొరకలే. మళ్ళీ కాయ తిన్నవే? అది కాదు, తాతొస్తుండు. తాతొస్తుందా? ఇన్నాళ్ళకు గోదావరి నుంచి లేచి వస్తున్నా. తాత వచ్చుడు అంటే అట్లకెళ్ళొచ్చుడు కాదు, తాతొస్తుండు. ఆ రోజు మా తాత పోయేటప్పుడే చెప్పిండు, బిడ్డ నీ కడుపులో పుడతా నన్ను పైల్వాన్ చెయ్యి అన్నాడు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు, మంచి పండంటి కొడుకును గాను. సరేనా? సరే. పో, నా కొడుకును పైల్వాన్ చేస్తా ఈ దంగల్లో. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. ఏం పైల్వాన్, ఎలా ఉన్నావు? పైల్వాన్ ఎట్లుంటాడు? పైల్వాన్ లెక్కనే ఉంటాడు. ఈ ఏరియాలో నిన్ను ఓడిచ్చే పైల్వాన్ లేదని విర్రవీగుతున్నావు. నేను వచ్చినా అదే పైల్వాన్ అంటే. ఈ దంగల్లో మా తాతను నన్ను రేపు నాకు పుట్టబోయే వారసుని ఓడించేటోడు ఉండడు. పుట్టబోయే నీ బిడ్డ గురించి నీకంత నమ్మకం ఉంటే నా బిడ్డ నీ బిడ్డను ఓడిస్తాడు. రా బిడ్డ. ఏవండి? ఏమే? ఏవండి? మన ఆడపిల్ల పుట్టిందండి. ఆడపిల్ల పుట్టిందా? తాత పుట్టలే, పుట్టిండు కానీ ఆడదాని లెక్క పుట్టిండు. ఆడపిల్ల పుట్టిన విషయం మన ఇద్దరికే తెలియాలి. వీన్ని కొడుకులా పెంచి ఈ దంగలకే పైల్వాన్ చేస్తా. అవును, మళ్ళీ ఎట్లా పెంచుతారు? ఎవ్వరికి తెలియకుండా పైల్వాన్ మొగోళ్ళ పెంచుతా. సరేనండి, పారి మళ్ళా. నాడు 20 సంవత్సరాల తరువాత. ఏవండి మన పాప ఏది ఇంతకు? అప్పనొద్దు, అది కొడుకు పైల్వాన్. అరే పైల్వాన్, వాయిస్ మార్చు. పైల్వాన్లో నిలబడు. ఆడపిల్లను గట్లెందుకు కొడుతున్నారండి మీరు? గొంతు మార్చు. పైల్వాన్ లెక్కనే ఉంటా. నువ్వు పైల్వాన్ లెక్కనే ఉండాలి, నా నేర్పిస్తా. చంపుతున్నాడు. అది పైల్వాన్. ఇగో నా పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురు ఆడపిల్లలేనా? నా కొడుకు. నీ కొడుకా? నీ పిల్లలు ఎక్కడా? నీ కొడుకు ఎక్కడా? పైల్వాన్ రా. దంగల తర్వాత చూసుకుందాం, పరిచయం చేయి బిడ్డల్ని. సోనాలి బిందే. దీపిక పడుకునే. శక్తి శక్తి. సరసరా బాకే విషంలా, సరసరా పై పై కిరారా, సరసరా నీ కై మసం కానా. రేపు కాంపిటీషన్ లో నా కొడుకు నీ కొడుకు ఎవరైతే గెలుస్తారో ఈ ఊరికి పైల్వాన్ గా ప్రకటిస్తా. చూసుకుందాం చూసుకుందాం. సరిపోయిన లోపలికి కసరత్తులు చేసుకుంటా.
హాజీ, నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం, దయచేసి తన్ను మీరు ఏం చెయ్యద్దు. మీ అన్న నేను చేద్దా, నువ్వు నన్నేమో చెప్తుంది సోనాలి. అక్క ఇవన్నీ మానాలి. దీపిక నువ్వు ఆపిక, నాకు చాలా ఓపిక, నువ్వు వెళ్ళిక, నువ్వు వెళ్ళిక. నువ్వు రేపు కాంపిటీషన్ లో మనని ఓడిస్తావంట, దయచేసి మనని దయ కొట్టద్దు. ఈ కండలతో పిండి చేయకు, నా మాట అర్థం చేసుకో. దయచేసి కొట్టకు, కాలు పట్టుకుంటారు. మా పడుకునే అనే లోపలికి వెళ్ళి పడుకో. ఏయ్, రేపు దంగల్లో చెప్తాను నీ సంగతే. రేపు ఈరోజు ఈ దంగల్లో కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరైతే పైల్వాన్ గా గెలుస్తారో వాళ్లకు 50,000 ప్రజలతో పాటు ఈ 1 ఇయర్ పైల్వాన్ గా ప్రకటించబోతున్నారు. రండి. ఏముందని ప్లీజ్ మా అన్న ఏం చేయద్దు. నిన్ను వదలాలంటే ఒక పని చేయాలి. ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను మగాన్ని కాదు అమ్మాయిని దంగల్లో గెలవడం కోసం మా నాన్న అమ్మాయిలో పెంచాడు. అవునా? యావు నాకు లేడీ ఫైల్ వన్ పెళ్ళంగా వస్తుంది. ఏంటి అమ్మాయ? ఊరుకో హృదయమాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. మా మామయ్య ఉన్నాడు, మా మామయ్య కూడా మంచి దంగల్ ఫైటరే. పదండి పోదాం. వెంకీ గారు, రమేష్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. యాజ్ యూజువల్ రమేష్ గారు చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ రోజు ఈ కాన్సెప్ట్ కి వెంకీ గారు, మీ డెడికేషన్ కి నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్. కృష్ణ భగవాన్ సార్, రమేష్ సార్ చాలా బాగా చేశారు. వెంకీ అద్భుతంగా చేశారు. మీ వాయిస్ లేకుండా 2 వాయిస్లు మగ ఆడ నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దీపిక సోనాలి నువ్వు ఆ మానాలి. దీపిక ఆపిక, ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.